మేడం, వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆధారం. ఆ ఆధారం నా దగ్గర ఉంది. ఇతను బ్రతికే ఉన్నాడా? అందరూ వీడు చచ్చిపోయాడు అనుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వీడిని నేను తీసుకొచ్చి బ్రతికించాను. ఈ విషయం డిఏజీ వాళ్ళెవరికి తెలియదు, తెలిస్తే చంపిస్తారు. మేడం, మా సాంబయ్యని చంపింది డిఏజీ గారిని నాకు తెలుసు, కానీ ఏ ఆధారం లేకుండా నేనేం చేయగలను? ఆఫ్టర్ ఆల్ పోలీసు. ఇప్పుడు ఆధారం మీ ముందుంది, వాళ్ళని మాత్రం విడిచిపెట్టకండి ప్లీజ్. అయ్య బాబోయ్, అది ఆడది కాదురా నాయుడు, కంచు బొత్తాలది. కరెక్ట్ సార్. నువ్వు చెప్పలేదని. నువ్వేం చెప్పలేదురా, వచ్చావా? ఖర్చు మొత్తం నా అకౌంట్లో రాసి అని సగం సంపద చూసేవిడరా. ఆఖరి ఊపిరితో ఆడితో సంతకం పెట్టించుకుంది. మన ఊపిరి తీయడానికి ఇప్పుడు అరెస్ట్ వారంట్తో వస్తుంది. అంత తాపీగా పై పెట్ట పీల్చగలుగుతున్నారా బాబు? వెంకటరత్నం. వెంకటరత్నం అని అడుగుతున్నాను, చెప్పు. నేనెవ్వరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది కాదయ్యా, అసలు ఆడు దీనికి లొంగిపోవడం ఏంటి? ఇది ఆడిని బొక్కలేయడం ఏంటి? ఇదేదో ఏళ్ళు చూపించి ఏర్లు కొరికేసే ప్రయత్నంలాగా ఉందని నా అనుమానం. నేను అగ్నిపర్వతం లాంటి వాడిని, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మసైపోతారు. సెల్లో వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇక్కడ ఏం జరిగినా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి. లైఫ్ ఆర్ డెత్. అందకాడు వచ్చిన వాన ఎవరన్నా సత్యగాని తగ్గదంటారు. ఇయ్యాలప్పుడు వచ్చారేంటి ఇన్స్పెక్టర్ గారు? వెంకటరత్నం గారు లేచింది ఏంటండి బాబు? ఆడేమన్నా సొట్టంటించుకుని అగ్గి పెట్టా జేబులు పెట్టుకోవడానికి. అయినా స్టేజుల్లో ఉంటాడు కానీ సగం కట్టిన ప్లాట్లో ఎందుకుంటాడు? నేను మంటలు చేశాను, చేయించాను, చేయిస్తాను. నువ్వు నా నిరోధిగా చూసినా నేను నిన్ను ఇంకా ఆడదానికి అనేసి వస్తున్నాను. పైన మంచి ఫెసిలిటీస్తో కట్టించిన గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. తెల్లారే పాటికి ప్రమోషన్ వస్తుంది. Hey!
Thank you.